హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రాజీ ఐడియాస్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి. అప్పుడు నేను పెట్టే అన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇవాళ మన వీడియో వచ్చేసి పన్నీర్ దమ్ బిర్యానీ అండి. ఇది ఇండియన్స్ చేసింది కాదు, అమెరికన్స్ చేసిన పన్నీర్ దమ్ బిర్యానీ. అమెరికన్స్ మన పన్నీర్ దమ్ బిర్యానీని ఏ విధంగా చేస్తారో ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. ఇంగ్రీడియంట్స్ ఏమీ చూపించట్లేదండి నేను ముందుగా, ఎందుకంటే వాళ్ళు యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నా దగ్గర లేవు కాబట్టి. ఇప్పుడు ఈ పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇది 3 ఫ్యామిలీస్కి 4 ఫ్యామిలీస్కి సరిపడా చేస్తున్నారండి. ముందుగా ఒక పెద్ద ప్లేట్ తీసుకున్నారు, అందులో 3 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నారు. అలాగే 1.5 కిలో పన్నీర్ తీసుకున్నారండి. ఇప్పుడు ఇందులో 4-5 బిర్యానీ ఆకులు కూడా వేసుకున్నారు. అలాగే 7-8 లవంగాలు, అలాగే బ్లాక్ కార్డమమ్ అండి. ఇవి యాలకులు పెద్ద సైజులో దొరుకుతాయి, మనకి ఇండియాలో కూడా సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి. అవి 5-6 వేసుకున్నారు. అలాగే జాపత్రి 3 పెద్దవి వేసుకున్నారు. ఇప్పుడు వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అండ్ స్పైసెస్ వచ్చేసి 2 స్పూన్లు వేసుకున్నారు. అంటే బిర్యానీ క్వాంటిటీని బట్టి ఇక్కడ అన్నీ ఎక్కువగా తీసుకుంటున్నారండి వీళ్ళు, 3 ఫ్యామిలీస్ 4 ఫ్యామిలీస్కి సరిపడా. మిరియాలు 1 స్పూన్ వేసుకున్నారు. అలాగే గ్రీన్ కలర్ యాలకులు 7-8, మరాఠీ మొగ్గ 6. మరాఠీ మొగ్గని కొద్దిగా లైట్గా క్రష్ చేసి తీసుకున్నారండి. అలాగే స్టార్ అనేసి ఉంటుంది కదా, అది 2 తీసుకున్నారు క్రష్ చేసి. దాల్చిన చెక్క 2 అంగుళాలు వేసుకున్నారు. మంచి ఫ్రాగ్రెన్స్ కోసం జాజికాయని లైట్గా క్రష్ చేసి తీసుకున్నారండి. ఈ జాజికాయని ఫుల్గా తీసుకోకుండా 1/3 తీసుకున్నారండి. ఇప్పుడు ఇందులో 3-4 స్పూన్ల వరకు ధనియాల పౌడర్ని వేసుకున్నారు. ఇవి చిన్న స్పూన్లే కదండి, అందుకని 4 స్పూన్లు వేసుకున్నారు. అలాగే గరం మసాలా కూడా 2 స్పూన్స్ వేసుకున్నారు. ఉప్పు 3 స్పూన్లు వేశారండి. ఉప్పుని చూసుకుని మనం రుచికి తగినంత వేసుకోవాలి. వీళ్ళు ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నారు కాబట్టి అన్ని స్పూన్స్ వేస్తున్నారండి, అన్ని మసాలా ఇంగ్రీడియంట్స్. కారం 4 స్పూన్లు, పసుపు 1 స్పూన్, ఆయిల్ 2-3 స్పూన్స్, పెరుగు లేదా యోగర్ట్ 2 కప్పులు వేసుకోవాలండి. ఇప్పుడు ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా ఒక పక్కన పెట్టి పన్నీర్ తీసుకుని స్లైసెస్గా మనకి నచ్చిన షేప్లో, మనకి నచ్చిన సైజెస్లో కట్ చేసుకోవాలండి. వాళ్ళైతే ఇలా పన్నీర్ క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నారు, ఈవెన్ మనం ఎలా కట్ చేస్తామో అలాగే కట్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలన్నింటినీ కూడా ముందుగా యాడ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా బౌల్లో మిక్స్ చేసుకుని బాగా మ్యారినేట్ చేసుకున్నారండి. ఈ పన్నీర్ బిర్యానీని రేపు చేస్తామనగా ఇవాళ ముందు రోజు నైటే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. అంటే అట్లీస్ట్ వీళ్ళు 7-8 అవర్స్ పాటు మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నారు. ఈ పన్నీర్ ముక్కలన్నింటికీ కూడా మసాలాలు బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, పన్నీర్ అనేది బాగా మిక్స్ చేయడం అయిపోయింది. ఫ్రిడ్జ్లో పెట్టేసి వండే ముందు 1 అవర్ ముందు బయట పెట్టుకోవాలి. ఇప్పుడు మార్నింగ్ వండటానికి ముందు ఉల్లిపాయలు 2 తీసుకోవాలండి. అక్కడ పెద్ద సైజు ఉల్లిపాయలు కాబట్టి 1/2 కేజీ ఇండియన్ ఉల్లిపాయలు తీసుకోవాలి. అలాగే 7-8 పచ్చిమిరపకాయలు, 1 బంచ్ కొత్తిమీర, అలాగే 1 బంచ్ పుదీనా తీసుకోవాలి. ఉల్లిపాయలని ఇలా నిలువుగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు కూడా కట్ చేసి ఓ పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఇప్పుడు స్టవ్ మీద 1 బౌల్ పెట్టుకుని అందులో 1 కప్ ఆయిల్ యాడ్ చేసుకుని కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. వీటిని దోరగా లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు దోరగా వేగిన తరువాత అందులో 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి వేయించుకోవాలి, పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే టమాటా ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా
ఒక 5 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా ఆకులు కూడా యాడ్ చేసుకుని వీటిని లో ఫ్లేమ్ మీద 2 to 3 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు 2 to 3 మినిట్స్ పాటు వీళ్ళు మగ్గించేసుకోవడం కూడా అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద బిగ్ బౌల్ పెట్టుకున్నారు. అందులో వాటర్ యాడ్ చేసుకుని 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేశారు. అలాగే 4-5 బే లీవ్స్ వేశారు. 4 స్పూన్లు సాల్ట్ యాడ్ చేశారు. 2 స్పూన్లు షాజీరా యాడ్ చేశారు. ఇప్పుడు ఈ వాటర్ని బాగా మరగనిచ్చారండి. వాటర్ తెరులుతున్నప్పుడు ఇందులో 1/2 అవర్ ముందుగా నానపెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకున్నారు. మనం మన దగ్గర బాస్మతి రైస్ లేకుంటే కనుక నార్మల్ రైస్ అయినా యూజ్ చేసి ఈ బిర్యానీ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ బిర్యానీని 70% వరకు ఈ నీళ్ళల్లో కుక్ చేసుకున్నారు. తరువాత 1 ట్రే తీసుకుని అందులో ముందుగా మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ని అడుగున వేసుకుని దాని మీద బిర్యానీ రైస్ని యాడ్ చేసుకున్నారు. బిర్యానీ రైస్ మీద ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదండి, వేయించినవి రోస్టెడ్వి, అవి తీసుకున్నారు. ఆ ఫ్రైడ్ ఆనియన్స్ని స్ప్రింకిల్ చేశారు. దాని మీద 2 బటర్ క్యూబ్స్ని అలాగే కొత్తిమీర పుదీనాని కూడా యాడ్ చేశారు. ఇప్పుడు దీన్ని మైక్రో ఓవెన్లో పెట్టి 45 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటున్నారు. మన దగ్గర ఓవెన్ లేకుంటే గనక ఏదైనా బౌల్ తీసుకుని అందులో అడుగున పన్నీర్ వేసి పైన రైస్ వేసి లేయర్స్ లేయర్స్గా కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు 45 మినిట్స్ అయిపోయిందండి, బిర్యానీ అనేది మంచిగా కుక్ అయింది. చూస్తున్నారు కదండి, చూస్తుంటేనే నోరూరిపోతుంది. వీళ్ళు మన ఇండియన్స్ దగ్గర నేర్చుకుని ఈ రెసిపీని ట్రై చేశారు. టేస్ట్ అనేది వీళ్ళకి చాలా బాగా నచ్చిందంటండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.